వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు గ్రాండ్ టూరిస్మో 7 అన్చార్టెడ్ 4 వస్తుంది గైస్ కాకపోతే ఎప్పుడు వస్తుందో చెప్పలేను వస్తుంది అంటే ఈ ఏం ఆగిపోదు మనకి గాడ్ ఆఫ్ వార్ ఇవన్నీ గ్యాప్ ఇస్తాను కదా అలా గ్యాప్ అయితే రాదు కానీ గ్రాండ్ టూరిస్మో మీద కొన్ని వీడియోలు ప్లానింగ్స్లో అయితే ఉన్నాయి అవి పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఓకే ఈ మధ్యకాలంలో వస్తే మీకు అన్చార్టెడ్ వచ్చేయచ్చు ఓకే గ్యారేజ్లోకి వెళ్దాం మన సూపర్ ఉంది దీన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను బీస్ట్ లెవెల్లోకి కానీ స్విఫ్ట్తో కూడా రేసింగ్ చేయమంటున్నారు అది నా దగ్గర ఉందా అసలు స్విఫ్ట్ ఉండే ఉండదులే ఒకసారి గ్యారేజ్లోకి వెళ్దాం మళ్ళీ నేను బయటికి ఎందుకు వచ్చేసి అసలు కమన్ ఫాస్ట్గా లోడు ప్లీజ్ థ్యాంక్ యూ చేంజ్ కార్ ఎలా పెడదాం సార్టింగ్ ఓకే సార్టింగ్ ఇంకేం మార్చట్లేదు ఎస్ ఇక్కడ ఉంది నా సూపర్ స్విఫ్ట్ నా దగ్గర రెండు ఉన్నాయి అబ్బాయివి స్విఫ్ట్ స్పోర్ట్ 17 సేమ్ మోడల్ నా దగ్గర రెండు కార్లు ఎందుకని ఉన్నాయి సేమ్ కార్స్ సేమ్ ఒకటి నేను కొనుక్కొని ఉంటా ఇంకొకటేమో ఫ్రీగా వచ్చి ఉండదు మేబీ సర్లే రెండిట్లో ఏదో ఒకటి అప్గ్రేడ్ చేయాలి కదా ఓహో మామూలుగా లేదు కదా స్విఫ్ట్ ట్యూనింగ్ పార్ట్స్ ఓకే దీనికే కావాలి నాకు మనకి ఎటువంటి పార్ట్స్ లేవంట ఏమన్నా చిన్న రేస్ చేద్దాం ఏంటి దీంతో ముందు అప్గ్రేడ్ చేసి చూద్దాం మీరు చెప్పండి సూప్రాని అప్గ్రేడ్ చేద్దాం వద్దని చెప్పేసి ఒకవేళ చేయమంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ అదే మీకు అప్పుడు నేను వెళ్ళాల్సింది అయితే ట్యూనింగ్ షాప్కి అందలా ఇవేగేం పెట్టలేదు దీనికి ఓకే ఓహో ఇవేమి లేవా అసలు దీనికి ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ రేసింగ్ టైర్లు తర్వాత చూసుకుందాంలే కానీ ముందు బాడీ కిట్స్ ఉంటాయి కదా వీటిని మార్చేద్దాం ఇది చేస్తే ఎంత అవుతుంది 434కి వెళ్తుంది పర్చేస్ చేసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది కావాల్సిందే అంతగా పెట్టాలని అనుకోలేదు కానీ కొంతమంది ఇది కూడా స్విఫ్ట్ మీద కూడా చేయమన్నారు అందుకనమాట ముందు బాడీ 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 ఎస్ దీన్ని పక్క చేస్తే నో చేంజ్ అసలు వై దీంట్లో ఒకదానికి కూడా ఏదో మార్పు రావట్లేదు ఎందుకని హలో ఓ క్లిక్ చేస్తే వస్తుంది రైట్ ఓ సారీ హలో ఒకసారి వస్తావా థ్యాంక్ యూ మళ్ళీ బాడీలోకి వెళ్దాం అవును ఇది చేస్తాను కదా నేను పర్చేస్డ్ ఎస్ ఇది నేనైతే చూడాలనుకున్నది ఎంత పెడితే చేస్తుంది ఇదా సర్లే పర్వాలేదు ఓకే రేసింగ్ బ్రేక్స్ ఖచ్చితంగా బెస్ట్ ఉండాలి నాకు నెక్స్ట్ ఓ ఇది నాట్ అవైలబుల్ ఇది అవసరమా నైట్రో సిస్టమ్ వద్దు ఇది చేస్తే ఏం పెరగట్లేదు ఇది నోప్ నోప్ అల్టిమేట్ అసలు ఇప్పుడు కూడా లాకేస్ ఉంటుంది మరి కారణం ఏంటో 447 అదేంటప్పా ఒకటొకటే పెరుగుతున్నాయి ఎంత చేస్తుంటే చూసారా జస్ట్ వన్ ఓ థ్యాంక్ యూ ఇది చాలా వరకు పెరిగింది ఇది పెరగట్లేదు ఇది చేస్తాం ఆల్రెడీ ఏ ఎవర్రా ఇది వెనకాల వాయిస్తుంది మ్యూజిక్ దండం పెడతారా ఆపండ్రది అదే మ్యూజిక్ రా 470 అయిపోతుంది దీంతో చాలే గైస్ మొత్తం అంతా దీనికి పెట్టేసుకుంటా పోయామనుకోండి మళ్ళీ ఇంక మనకి డబ్బులు మిగలవు తగ్గిపోతుంది 475 థ్యాంక్ యూ ఇది ఓ పాయింట్స్లో పెరుగుతుంది పాయింట్స్లో పెరుగుతుంది నాకేం లాభం ఇది ఒకటైనా పెరుగుతుంది కదా వారు బాబు రే 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 ఆ మ్యూజిక్ ఆపమానంట్రా బాబు థ్యాంక్ యూ చీటీ ఆటోవా ఎప్పుడో వెళ్ళినట్టున్నా దీని దగ్గరికి కార్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కార్ కస్టమైజేషన్ డ్రైవింగ్ గియర్ ఓకే కార్ కస్టమైజేషన్ అయితే చూద్దాం కస్టమ్ పార్ట్సా అంత కష్టమా ఫ్రంట్ టైప్ ఓ ఓకే నైస్ అమ్మా బాగుంది అంటే ఇది కాస్త దగ్గర కానీ దూరంగానే చూపిస్తుంది ఇదంతా 1500 తీసుకోరా తీసుకో పండగ చేసుకో బాగుంది గైస్ పెడేద్దాం తక్కువే చాలా చీప్ దెర్ ఆర్ నో అవైలబుల్ పార్ట్స్ దీనికి లేవా ఏది బాగుంది ఇదే బాగుంది రైట్ ఎస్ సూపర్ స్విఫ్ట్ బోల్తే దీని కలర్ కూడా మార్చేస్తాను ఇప్పుడు నేను అదర్ లివర్ ఎడిటరా వద్దులే పెయింట్ కలర్ ఎస్ ఏం కలర్ పెడితే బాగుంటుంది రియల్ కార్ పెయింట్ ఓకే ఉర్ నువ్వేం చూపిస్తున్నారా నాకు స్విఫ్ట్కి చూపించు అంతేగాని దేనికో పెట్టి చూపిస్తావేంటి నా తెలియగడితా మన స్విఫ్ట్కి ఏ కలర్ బాగుంటుంది ఎల్లో బాగానే ఉంది రెడ్ పెడదామని నేను అనుకుంటున్నా మ్యాట్ బాగాలేదు అసలు బాగాలేదు అల్యూమినియం మెటాలిక్ పర్లేదు ఐ థింక్ శాంప్లింగ్కి ఇవే చూపిస్తాయి అనుకుంటాను అబ్బా సర్లే సూపర్గా పెట్టి చూద్దాం అయితే దీనివల్ల ఉపయోగమే ఉండదు బట్ పెడుతున్నా లుక్స్ వైజ్ కాస్త చేంజ్ వస్తే టో హుక్ సర్లే పెడేద్దాం 120 ఇవన్నీ చాలా చీప్ రోల్ కేజ్ మనకి లోపల ఉండేది కదా మరి ఎక్కడెందుకని చూపిస్తున్నారు
టైప్ సి పెట్టేసి అక్కడ కూడా. లైట్ బల్బా ఎల్లో, ఏం పెడదాం, డైనమిక్ లైట్ ఎల్లో పెడదామా, సర్లే ఎల్లో ఉంచేస్తున్నా. ఓ సారీ, నంబర్ ప్లేటా మార్చుకోవచ్చు నేను. సెంటర్లో ఉండేది అయితే బాగుంది, స్టాండర్డ్లో అయితే స్విఫ్ట్ ఉంది. స్విఫ్ట్ అని తెలిసేలాగా ఉంచితే బెటర్. క్యాలిపర్స్, క్యాలిపర్స్ రెడ్ రెడ్ కావాలి నాకు. ఓ రెడ్ ఉన్నాయంటే ఆల్రెడీ. లివరీ ఎడిటర్, ఓపెన్ డిజైన్ చూద్దాం. రెడీగా ఉన్నా లేవా? ఆహా లేవు గేస్. నా క్రియేటెడ్ డిజైన్ నేను క్రియేట్ చేసుకోలేను, బట్ చూద్దాం. పెయింట్ బాడీ, ఎస్ పెయింట్. కలర్ ప్యాలెట్ అయితే ఈ, ఓ బ్లూ కూడా బాగానే ఉందా, బా వైట్ కూడా బాగానే ఉంది. సర్లే ఇవన్నీ నేను తరచు చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడప్పుడే ఇది కాదు ఇది. అంటే మనం మస్టాంగ్ కలర్ చూసారు కదా కాపర్ది, అది నేను ఎక్కడి నుంచో చేయించుకున్నా. దీన్ని కూడా అలాగే ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకున్నా, బట్ పనవలేదు. ఓ వీల్స్ అదిరిపోయినాయిగా, ఎంత 10,000 చీప్ ఇవన్నీ. లెట్స్ గో, కానీ చేద్దాం. ఏ బ్రాండ్ బాగుంటుంది రేస్? బాగానే ఉన్నాయి. బ్లాక్ కావాలబ్బా నాకు. అసలు స్టాక్ వన్ ఎలా ఉన్నాయి మనకి? ఇది కదా స్టాక్ వన్ కూడా బాగానే ఉన్నాయి, వదిలేద్దాం. ఓకే మొత్తానికి అయితే కంప్లీట్ చేస్తాను, అప్లై అవుతుంది మన కార్కి. కార్ మెయింటెనెన్స్ ఐ థింక్ బాగానే ఉంటుంది, ఎందుకంటే పెద్దగా దీన్ని వాడలేదు కూడా నేను. వైట్ బాడీయా? హలో నాకేం కనబడి చావట్లా, ఇన్స్టాల్ చేసే 5,000 అంట తీసుకో. వైడ్ అయిపోయిందా? ఎస్ బాగానే ఉంది, రైట్ బాగానే ఉంది. రిస్టోర్ రిజిడిటీయా? ప్రజెంట్ అయితే బాగానే ఉంది, అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. చేయాల్సిన పని అయితే లేదు, ఇంజిన్ ఓవరాల్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. కార్ వాష్ ఒకటి కడగండిరా, ఇవి బాగేస్తారు వాళ్ళు. నైస్, ఎటువంటి చేంజ్ లేదు, ఎందుకంటే ఇంతకుముందు కూడా క్లీన్ అయ్యి ఉంది కాబట్టి. ఓకే సూట్ కూడా మార్చేస్తున్నప్పుడు అయితే ఓకే ఫైనల్లీ 600లోకి అయితే పంపిస్తాను దీన్ని. చాలు ఏమైనా రేస్ చేద్దాం ఇప్పుడు. పాస్ట్ రిజల్ట్స్ అయితే నన్ను అంట. ఓకే పోస్ట్ కప్ ఇది, ఓ ఓన్లీ పోస్ట్ కార్నే వాడాలి మనం అయితే. 4-wheel డ్రైవ్ కావాలన్న, దీంట్లో ఫస్ట్ వస్తే మనకి $7,000 అంట, చూసుకుందాం. ఆల్రెడీ ఇది నేను చేసినట్టున్నా ఇప్పుడు. సుజుకా సర్క్యూట్ ఈస్ట్ కోర్స్, లెట్స్ గో బేబీ. వైడ్ బాడ్ వేసిన తర్వాత మామూలుగా లేదు మందే, లుక్ అయితే క్రేజీ. సరే గేస్ ఈసారి కూడా ఫస్ట్ పర్సన్ వ్యూలో ఉండి ఆడతాను. స్విఫ్ట్ అది పాత స్విఫ్ట్. బ్రేకే బ్రేకే బ్రేకే, వెళ్తున్నాయి వెళ్తున్నాయి. సుజుకి కార్స్ అనుకుంటే ఇవన్నీ రైట్. ఏ పాత స్విఫ్ట్ వస్తున్నా, వచ్చేసా. ఎస్ 2007 మోడల్ అది. హలో బడి, హోండా బ్యాక్ సైడ్ మనకి. అన్నీ జాపనీస్ కార్స్ వస్తాయనుకుంటా అయితే. ఓకే తిప్పు. ఇంటిగ్రేట్ ఏంటిది, ఇంటిగ్రా టైప్ ఆర్ అంట హోండా. ఓ నైస్, ఇవి ఎక్కువ కనబడుతున్నట్టున్నాయి. హోండా కూడా గట్టిగానే వచ్చినాయి. సుజుకి వర్సెస్ హోండా అండి రేస్ ఇది. ఫ్రంట్ మళ్ళీ హోండా రైట్? అది సుజుకియా? హోండా అనే నా డౌట్. లెట్స్ సీ ఎన్ని లాప్స్ ఇది. రే ఎన్నరా? ఓకే 3 అయితే ఐ కెన్ మేనేజ్. మేనేజ్ అండి, నేనే విన్ అవుతుంది ఇంట్లో డౌట్ లేకుండా. ఇంకా 1 కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడు నేను వచ్చేసా వీళ్ళ దగ్గరికి. మజ్డా 1. ఎస్ ఫ్రంట్ మనకి ఫస్ట్ ఉన్నది. ఏ యమనా కబ్రో, హాయ్, లాంగ్ టైమ్ నో సీ. వాడు మీకు గుర్తున్నాడా? లాస్ట్ టైం రేసుల్లో మనకు కనిపించాడు ఆల్రెడీ. ఓ ఓకే, అప్పుడు కూడా నేను ఇదే కారా అండి. అరే నువ్వు ఎంత వెళ్తా వెళ్ళు, నా స్విఫ్ట్తో మాత్రం పోటీకి రాలేవురా. సూపర్ ఛార్జ్ స్విఫ్ట్ రేనా అది. ఎస్ ఓకే, నేను లుక్ మార్చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారా? ఎస్ ఇలాగే ఆడతాను అబ్బా ఈరోజు, చూద్దాం. కష్టమే కాస్త, ఎందుకంటే లోపల నుంచి చూసేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇలా చూసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారా ఆడలేకపోతున్నా నేను. నేను ఇంతకుముందు ఆడినప్పుడు అయితే ఇలాగే చేసేవాడిని, బట్ రీసెంట్ టైమ్స్లో మొత్తం ఫస్ట్ పర్సన్ వ్యూయే. అంటే అది బాగుంది కూడా, ఇమర్సివ్ ఫీలింగ్. ఓకే చిన్న రేస్ ఇది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమాత్రం అటు ఇటు అయినా సరే వేరే వాళ్ళు ఛాన్స్ వెళ్ళిపోతుంది ఈజీగా. 2 laps కంప్లీటెడ్ ఇక్కడతో, ఇదే కదా. ఓకే ఫైనల్ ల్యాప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సెకండ్ ఉన్నవాడిని మనని టచ్ చేయాలంటే 4 seconds లాగ్ చేయాలి నేను. ఓకే ఇంకా పెరిగిపోతుంది, చూసారా. లైట్గా బ్రేక్ ఏమన్నా సరిపోద్ది, నెక్స్ట్ దీన్ని మ్యాచ్ చేస్తాను కదా. లైట్గా బ్రేక్,
అంతే. ఎల్లో ఉంచానా మార్చిన? ఎల్లో ఎందుకో బాగా నచ్చింది అబ్బా దీనికైతే. లుక్ మార్చేద్దాం ఇంకా. వార్నాయనా ఎస్ ఇప్పుడు రండిరా చూసుకుందాం. చూసారా దీంట్లో ఉంటే అంత కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. అదే థర్డ్ పర్సన్ పెట్టుకుంటే అంత అలా చేయలేను. ఓకే ఎలాగో రేస్ చివరికి వచ్చేసాం కదా, రిస్క్ తీసుకోవచ్చులే. ఇక్కడతో రేస్ కంప్లీటెడా? అందాం ఎక్కడ ఉన్నాం మనం. ఇంకొక టర్న్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్ నేను వచ్చేసా. ఇదే కదా లాస్ట్ టర్న్ ఐ థింక్ సో. తిప్పు 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 అయిపోయింది, రేస్ అయిపోయిందిరా. సింపుల్గా 7000 కొట్టేసా. నైస్ కంప్లీటెడ్. ఏడండి సరే సూపర్ సూపర్. ఓ బ్లాస్ట్లు కొడుతుంది అది. అయిదరా మా ఓడు ఫస్ట్ వచ్చేసాడు. 10,500 ప్రైజ్ మనీ. 7,000 కదా మనం కరెక్ట్ టైంలో, అంటే అవి ఉంటాయి కదా చెక్ పాయింట్స్ లాగా, అవన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళినట్టున్నాం. దానికి ఎక్స్ట్రా వచ్చినట్టు ఉంది. థ్యాంక్స్ యామ్. క్లీన్ రేస్ బోనస్ చెప్పాను కదా, దానివల్ల 10,500. అవన్నీ చెక్ పాయింట్స్ మనం టచ్ చేస్తే క్లీన్ రేస్ బోనస్ వస్తుంది అన్నమాట. గాయస్ దీంట్లో కనుక మనం ఫస్ట్ వస్తే $94,000 అయితే వస్తాయి. చూద్దామా, కాకపోతే నేను ఆల్రెడీ మార్చేసాను కార్ని కమారోకి. లెట్స్ సీ గైస్. కానీ మన కాంపిటేటర్స్ అయితే మామూలు కాదు. ఒకసారి మళ్ళీ చేంజ్ కార్ కొట్టా. దీనికి మించింది ఏమైనా ఉందా మన దగ్గర? 743కి ఇంకా హయ్యెస్ట్ నవ్ లేవు. మన దగ్గర ఉన్న బెస్ట్ కార్ అయితే ఇదే. లెట్స్ సీ. నాకు తెలిసి చాలా కష్టం, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కార్లు చూసాను నేను మనకి కాంపిటీషన్లో. అరే నడుము పట్టేస్తుందరా పోతావు. స్టార్ట్. మన కమారు రెడీ అయిపోయింది. బంబుల్ బీ? ఓ నువ్వు బంబుల్ బీ కాదు, నువ్వు ఎల్లో కాదు కదా. ఆహా ఫస్ట్లోనే నాకు ఫస్ట్ పర్సన్ వ్యూ ఇచ్చేస్తున్నారా, అంటే థర్డ్ పర్సన్ వ్యూ. నా కమారోకి ఏమైంది? కంట్రోలింగ్ ఎంత తేడా చేసి పడేసిందండి. సంథింగ్ ఈజ్ కిరికిరి గైస్. ఎన్ని ల్యాప్స్? 5 కదా రావాల్సింది అయితే నేను ఫస్ట్. సరే ఆ బోనస్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, కానీ ఫస్ట్ రావడమే నా టార్గెట్ ఈసారి. బ్రేక్ చాలు చాలు అంతే. లిటిల్ గ్యాస్ వచ్చేస్తున్నాను రా. నాకు తెలిసి కష్టమే, బట్ అయినప్పటికీ ఎదుల ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఓకే ఇక్కడ చాలా స్లో అవ్వాలను. టఫే. మస్టాంగ్ వెళ్తుంది ఫ్రంట్. నా దగ్గర ఉంది మస్టాంగ్, కానీ దానిది పీపీ తక్కువ, సో అందుకే దీన్ని తీసుకొచ్చా. సారీ నా తప్పేం లేదు, మీరే అడ్డంగా ఉన్నారు నాకు. తప్పుకుంటారా బాబు? ఫైనల్లీ ఒక 4 దాటాను నేను. 10th వచ్చానా? 12th వచ్చానా? అంతే కదా 4 దాటింది. బ్రేక్ బ్రేక్ బ్రేక్. సర్లే ఏం పర్వాలేదు, 5 ఉన్నాయి కదా చూసుకుందాం. ఏదైతే అదేంది, దేవుడి మీద భారం వేసా. సారీ బడి. ఇంకేం సారీ రా, తగలేస్తావు కదరా మొత్తం. అసలు అడి అసలు చేసి పారేసావు. అయినా సరే రికవర్ అయిపోయానుగా. ఫస్ట్ వస్తే మాత్రం 100,000 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 100,000. తిప్పు తిప్పు తిప్పు. ఒక లాప అలవాటైపోతే చూద్దాం. అయినప్పటికీ కష్టమే, ఎందుకంటే చూసారు కదా షార్ప్ టర్నింగ్స్ వాల్స్ ఉన్నాయి, చాలామంది దగ్గరలో ఉన్నారా బాబు. థ్యాంక్స్ రా. బ్రేక్స్ వద్దు, బ్రేక్స్ మాత్రం ఇక్కడ వద్దు ప్లీజ్. ఎస్ బ్రేక్ ఇక్కడ వాడాల్సిందే వాడాల్సిందే. ఐ నో ఏదో ఒక పెంట జరుగుతుందని నాకు తెలుసుగా, ఎక్స్పెక్ట్ చేశాను నేను. బ్యాక్ సైడ్ ముగ్గురు వస్తున్నారు. ప్రజెంట్ అయితే 7th పొజిషన్. అరే అక్కడ నుంచి నేను షార్ట్ కట్ తీసుకుని వెళ్ళిపోవచ్చా ఏంటి? అరే తప్పుకో 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 తప్పుకో. అంతే 6th వచ్చేసాం. కాన్ఫిడెన్స్ వచ్చింది అబ్బా ఫస్ట్కి వెళ్ళిపోగలనే. అంతా నా కమారా వల్లే. నేను అప్పుడు దీన్ని బీస్ట్ లెవెల్లోకి అప్గ్రేడ్ చేసి చాలా మంచి పని చేశాను. వచ్చేసాడు మళ్ళీ ఇంకొకడు. సర్లే నో ప్రాబ్లం, బాయ్ బడి. ఒక 10 ముందు ఉన్నాడు ఫస్ట్ ఉన్నాడు నాతో చూసుకుంటే. వాడిది ఏం కారు ఇంతకి? ఆ బ్రేక్ బ్రేక్ ఫెయిల్డ్ బట్ రికవర్డ్. 4 ఫ్రంట్ ఉన్నాడు ముందు వాడు నాకంటే. కమన్ తిప్పు. లిటిల్ బ్రేక్ అది వచ్చేసా. చాపర్ నన్ను డిస్ట్రాక్ట్ చేసింది.
నేను వాడి మీద కేసేద్దాం అనుకుంటున్నాను గైస్. అరే ఎందుకురా మరీ అంత స్లోగా వెళ్తున్నారు, ఇక్కడ సినిమా లేదురా రే. వచ్చేసా, నీ ఫోర్త్ ప్లేస్ పోయిందిరా రే. ఇప్పుడు చూడండి ఇస్తా, ఇంకా తగ్గేదే లేదు. వస్తాను వస్తాను అంతే, వీళ్ళిద్దరం దాటేస్తే వెళ్ళిపోతా సెకండ్కి, కానీ కష్టమే. ఓకే తప్పుకోరా తప్పుకోరా సాలేగా. ఏదో పెండ జరగకుండా ఉంటుందేంటి. ఓ ఓ ఓ నేను పంపనగా, అడ్డు పెట్టేశాను ఆ కారు. సెకండ్ వచ్చేసింగ్ ఫైనల్లీ, కానీ ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి, అదే బెంగేసేస్తుంది నాకు. తక్కువ ల్యాబ్స్ ఉంటే నేను కాస్త ఫీల్ అయ్యేవాడిని, అంటే కాన్ఫిడెన్స్గా కొంచెం ఉండేది, బట్ ఇప్పుడు కాస్త భయంగానే ఉంది, ఎందుకంటే ఇంకా స్టిల్ సెకండ్ ల్యాప్ మాత్రమే. మొత్తానికైతే ఫస్ట్ వచ్చేసా, కానీ దీన్ని నేను నిలబెట్టుకోవాలి, ఎందుకంటే ఇంకొక ల్యాప్ ఉంది కాబట్టి. ఇది ఫోర్త్దే, ఇంకొకటి ఉంది. కమాన్, ఎటువంటి మిస్టేక్స్ వద్దు. మెయిన్గా చెప్పాలంటే ఈ టర్నింగ్స్లో నాకు భయం. చెప్పానా వచ్చాడా? లేదులే, 1.8 seconds అహెడ్. కానీ స్ట్రైట్గా ఉంటే మాత్రం వాడు నన్ను దాటేసి వెళ్ళిపోగలడు, చాలా మంచి కారు వాడిది. చూద్దాం, చూసారా వాడు తగ్గిపోతుంది టైము. చెప్పానా స్ట్రైట్గా ఉంటే వాడు మనల్ని ఈజీగా వేసేయగలడు, నాకు తెలుసు వాడి విషయం. ఓకే ఇప్పుడు రారా, ఇప్పుడు రా. బ్రేకు బ్రేకు పెంట 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 పోయింది. ఓకే సరే గైస్, ఇదే బెటర్ నన్ను అడిగితే, ఎందుకంటే లాస్ట్ ల్యాప్లో చూసుకుంటా వీడి సంగతి. ఓకే సెకండ్ వచ్చాం గైస్, చాలా ట్రై చేసా, చాలా కష్టం. వాడిదేంటి కారు? కార్ పెట్టి సిఐట్ 2020 మోడల్. సర్లే అవాయ్, ఎంత ఇచ్చారేంటి డబ్బులు చూద్దాం. 56,400, నాట్ బ్యాడ్, పర్వాలేదు. అంతేనా, ఇంక బోనస్ లాంటివి ఏం లేవా? ఎందుకు ఇస్తారులే, బోల్డ్ క్రాష్లు చేసాం మనం ఈరోజు. కానీ మనం వెనుకున్న వాళ్ళు చూసారా, అందరూ కూడా 57 seconds, 58 seconds, మనం మాత్రమే 2 seconds వాడితో కంపేర్ చేసుకుంటూ వెనుకున్నది. ఒకసారి అర్థం చేసుకోండి ఎంత ట్రై చేసాం మనం. అండ్ దీనికైతే ఎటువంటి పీపీ లిమిట్స్ లేవు, సో వాడు ఖచ్చితంగా హైదే తీసుకొచ్చుకుని ఉంటాడు. ఓకే దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ కార్స్ అయితే 10, ఓకే పీపీ 600 లోపు, రైట్. నా కార్కి ఎంత ఉంది? ఓకే ఎంటర్ చూద్దాం. 4-wheel drive ఛాలెంజ్ అంట, 600 PP. లెట్స్ గో బాయ్స్. దీంట్లో కూడా విన్నావాలేమో బట్ ట్రై చేస్తున్నాము. అంతే నిసాన్ GTR ఓల్డ్ వన్, లెట్స్ సి. దీంట్లో కానీ విన్ అయితే మామూలుగా ఉండదు. ఎంత? 76,000 మనకి ఇచ్చేది, కానీ 2 laps కదా, 10 racers ఉన్నారు. ఓన్లీ JDM కార్స్ మాత్రం ఉంటాయి ఇక్కడ. ఎస్ నైస్ బేబీ. వర్ నాయన వైబ్రేషన్ మామూలుగా రావట్లేదు. అరే నువ్వేంటర బ్యాన్ తీసుకుని వచ్చావు, పిచ్చ కామెడీ. ఎస్ స్లో అవ్వాల్సి ఉంటుంది కదా మనం, అక్కడ చాలా స్లో అవ్వాలి. చేసా ఇంతకుముందు ఈ ట్రాక్, నాకు కొద్దిగా అలవాటే, అలవాటు ఉంది నాకు. నైస్, తిరుగుతా తిరుగుతా తిరుగుతా. ఓరి నాయన, 1.5 crore వ్యాన్ అది, సౌండ్ క్రేజీగా వస్తుంది అది. లెట్స్ గో, మనం ఉన్నది ఇప్పుడు థర్డ్. తగ్గేదలే, వచ్చేసా. ఓకే రికవర్ అయిపోగలను గీస్, కానీ చెప్పలేను. చూద్దాం. వా బ్రేక్ బ్రేక్. చాలు, ఈ మాత్రం కంట్రోల్ ఉంటే అందరూ కూడా వేస్తాం. ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు ఏంటి? ఓ ఫస్ట్ నేనేనా ఫస్ట్? దాటిస్తాను అయితే అందరినీ. లెట్స్ గో బేబీ. ఎలాగో 2 laps కదా, కాస్త మెల్లగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా బ్రేక్ ఓవర్ 9 అన్న, టైర్స్ మొత్తానికి సాఫ్ట్ అనుకుంటా, డ్రిఫ్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ కొద్దిగా బ్రేక్ వేద్దాం మరి, లేకపోతే వెచ్చలు విడి అవుతుంది. సెకండ్ వస్తాడా? లేదులే, 3 seconds ముందున్న వాడితో కంపేర్ చేసుకుంటే తిప్పి తిప్పి తిప్ప. ఇంకెంత దూరం ఉంది ఇది? పెద్ద యూటర్న్ రాబోతుంది. ఎస్ ఇది అనుకుంటా, అది కంప్లీట్ స్లో డౌన్ అయిపోవాలనుకుంటా. ఇక్కడ అయిపోయా తిప్పు. ఓకే వచ్చేసారు వాళ్ళు, అయినా పట్టుకోలేరు, ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా ఖచ్చితంగా స్లో అవ్వాల్సిందే. ఓకే ఓకే, కాస్త ప్రెషర్ ఉంది నాకు, ఎందుకంటే తెలిసిందే కదా ఫస్ట్ రావాలి. ఓరి ఏం కనిపించట్లేదు, పక్క నుంచి వెళ్ళిపోవచ్చా నేను షార్ట్కట్? ఏమో ఇప్పుడు అలా ఎవడన్నా వెళ్ళడానికి నేను దెబ్బ అయిపోతాను అనవసరంగా. GTR GTR చూసారా,
పెద్ద స్పీడ్ది పరిగెడుతుంది మరి. ఓకే వచ్చేసాం. స్లో స్లో ఏ తేడా కొడుతుంది నాకు. ఇక్కడ పక్కా స్లో కావాల్సిందే. చాలు ఇంతకు మించి అవసరం లేదు. ఎస్ చెప్పాను కదా ఐ కెన్ మేనేజ్ అని ఈ ట్రాక్ని, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ రేస్లో చేసా ఈ ట్రాక్లో అయితే. తిప్పా డ్రిఫ్ట్ అవ్వు, ఉత్తప్పుడైతే తెగైపోతావు. నావి టైర్స్ అయితే కాస్త సాఫ్టే అర్థమైపోతుంది, ఎందుకంటే ఒకనొక చోట డ్రిఫ్ట్ అవడం చూసా నేను. ఓ టర్నింగ్ రైట్ ఇది. ఎస్ ఇక్కడ నుంచి ఈజీయే ఈజీయే ఈజీ, ఏం భయం లేదు. కాస్త స్లో అవ్వాలి ఇక్కడ, ఎందుకంటే పెద్ద టర్నింగ్ ఇది. ఎంత ఓ 16 సెకండ్స్ గ్యాప్ అంట సెకండ్ ఓడికి నాకు. తీరిక వెళ్ళచ్చబ్బా నేను, కానీ అక్కడ ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా వెళ్దాం. అదిగోండి డ్రిఫ్ట్ చూసారా, కావాలంటే నేను చేయొచ్చు. వద్దులే, అనవసరంగా ఫస్ట్ వచ్చింది పోతుంది. అయితే ఇది నాకు అన్లాక్ అయింది కానీ నేను ఇది రేస్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే పాస్ట్ రిజల్ట్స్లో చూస్తే నన్ను అంటుంది, అంటే ఇంతకుముందు నేను ఇది ఆడలేదు. సో పర్వాలేదులే, ఈరోజు డబ్బులు కూడా సంపాదించాలని పెట్టుకున్నా, అందుకనే ఈ రేసులు చేస్తున్నాను. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టేసాం కదా మరి స్విఫ్ట్ని అప్గ్రేడ్ చేయడానికి. నెక్స్ట్ ఎపిసోడ్ సూపర్ అనుకుంటున్నా, మీరు చెప్పేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అన్చార్టెడ్ 4 గ్యాప్ వస్తే మాత్రం వెయిట్ చేయండి అబ్బా. ఓకే చెప్తాను కదా, ఈ గ్రాండ్ టెరిజమో 7 మీద కొన్ని వీడియోస్ ప్లానింగ్లో ఉన్నాయి, ముందు ఇవి చేసేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. టిప్ ఫోర్జా హారిజాన్ 5 అంటున్నారు, అది పిఎస్పైకి లేదు గేస్. ఓకే అది మైక్రోసాఫ్ట్ ఒకటిది, కొంటే నేను పీసీలో కొనుక్కోవాలి. బట్ నా పీసీ హ్యాండిల్ చేయగలదా అంటే చేయగలదు, చూద్దాం. ముందు చూస్తే మీరు దీన్ని బట్టి నేను అది డిసైడ్ అవుతాయి, ఎందుకంటే అది కూడా కాస్ట్లీ గేమ్, అరౌండ్ 2.5 or 3.5 ఉంటుంది గేమ్ అయితే. ముందు దీన్ని బాగా చూడండి, అప్పుడు దాని గురించి ఆలోచిస్తా. ఎస్ ఫినిష్డ్ జిటిఆర్ లవ్ యూ బేబీ. ఇచ్చండి రా డబ్బులు, ఇచ్చండి డబ్బులు ఇచ్చండి అమ్మ. ఇంకా వస్తే బోనస్ కూడా రావచ్చేమో అనుకుంటున్నాం మనకి. 37,000 పెద్ద మ్యాటర్ ఇంకా అది ఇది పర్వాలేదులే. థ్యాంక్ యూ. ఏదో వచ్చింది మనకి, రోలెట్ టికెట్ సంథింగ్. ఎగ్జిట్ చాలు గైస్, ఈ రోజుకి ఎక్కువ రేసులు చేస్తాం. సో ఇది గైస్ మొత్తానికి వీడియో చెప్పి వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను, నిమిషం అయితే పక్కన లైక్ చేయండి, మంచి చాలా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.